Welcome to SS Productions Competitive Hub. This video is a very important topic. Current aware paranga, vitinchi compulsory prashna ite vastundi, Oscar Awards 2023 sambandhinchi 95th Academy Awards ani kuda antaru vitilni. Manam already January month lo chusukunnamu, January sambandhinchina current affair lo Tribular movie anedi Oscar Award ki nominate ayindani Bharat nunchaithe mana AP ki sambandhinchi Tribular nominate ayindi mariyu Elephant Whispers sambandhinchi Tamil landi ఈ రెండు నామినేట్ అయ్యాయని మనకు ఆల్రెడీ తెలుసు. అదేవిధంగా విన్నర్ కూడా ఎవరంటే మనకి ఇక్కడ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అయితే త్రిబులార్ చిత్రంలో నుంచి నాటు నాటు సాంగ్కి రావడం అనేది జరిగిందండి. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగం నుంచి ఎలిఫెంట్ విస్పర్స్కు ఆస్కార్ అవార్డు అనేది లభించడం జరిగింది. తమిళ భాషకు సంబంధించింది ఓకే. ఈ త్రిబులార్ సినిమాలోని నాటు నాటు సాంగ్ యొక్క సంగీత దర్శకుడు ఎవరంటే ఎంఎం కీరవాణి, రచన చంద్రబోసు, మనకి ఇంకా తెలిసిందే డైరెక్టర్ రాజమౌళి గారని. ఓకే, గాయకులు ఎవరంటే రాహుల్ సిప్లీగంజ్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ఈ ఆస్కార్ అవార్డ్స్ అనేటివి ఎక్కడ జరిగాయి అంటే, వేడుకలు అమెరికాలో లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో నిర్వహించడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ కూడా అమెరికాలోని లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో మనం వింటూనే ఉంటాం కదా, డాల్బీ ఓకే థియేటర్లో నిర్వహించడం జరిగింది. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్ అనే చిత్రానికి 7 అవార్డ్స్ అనేటివి లభించాయండి. ఇంకా మనం చెప్పుకున్నట్టు నాటు నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డు, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగం నుంచి అయితే ఎలిఫెంట్ విస్పర్స్ తమిళనాడుకు సంబంధించి తమిళ భాషలోది. ఓకే, ఈ రెండు కంపల్సరీ నేర్చుకోవాలి, మన భారత్ రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ అదేవిధంగా ఇవి జస్ట్ చూసుకోండి, ఉత్తమ చిత్రం అండి. పైన చెప్పుకున్నాం కదా, దీనికే మనకు 7 అవార్డులు అనేటివి వచ్చాయని చెప్పి ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్ అనేది ఉత్తమ చిత్రం కేటగిరీలో వచ్చింది. నెక్స్ట్ ఉత్తమ దర్శకుడు సేమ్ సినిమాకి వచ్చిందండి, డానియల్ క్వాన్, డానియల్ పైనట్కి రావడం అనేది జరిగింది. ఉత్తమ నటుడు బ్రెండన్ ఫ్రాసర్, ది వేల్ అనేటువంటి సినిమాకు గాను, ఇక్కడ బ్రాకెట్స్లో ఉన్నటువంటి సినిమాస్ మూవీ నేమ్స్ అండి. ఉత్తమ నటుడు అవార్డు ఎవరికి వచ్చిందంటే బ్రెండన్ ఫ్రాసర్. ఇక్కడ చూడండి, మీకు హింట్, ఉత్తమంగా నటించాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది, దాని వెనకాల ఎంతో బట్టి పట్టాలి, చాలా ఫేస్ ఫీలింగ్స్ ఉండాలి. సో ప్రాసెస్, ఉత్తమ నటుడు అవ్వాలంటే మాత్రం చాలా ప్రాసెస్ ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నటుడు కదా అడిగారు, బే అంటే బాయ్, బ్రెంటన్ అంటే బీ కదా బాయ్, సో నటుడు అంటే అబ్బాయి, ఉత్తమ నటి అడిగారంటే గర్ల్ అనేది మీనింగ్ వస్తుంది. సో మీకు హింట్ కూడా చెప్తాను చూడండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఉత్తమ నటి అండి, చెప్పాను కదా ఉత్తమ నటి సినిమా ఏమో సేమ్ సినిమాకే వచ్చింది. ఎనీథింగ్ ఎనీవేర్ ఆల్ అట్ వన్స్ ఉత్తమ నటి మనకు ఈ మూవీలో నటించినందుకు గాను ఈమెకు వచ్చింది మిషెల్ యో. ఇక్కడ మనకు షేల్ అంటే షీ, ఓకే మన పేరులోనే షీ ఉంది. సో ఉత్తమ నటి అన్న కూడా మనకు ఆడవాళ్ళకు సంబంధించి నటురాలు, నటి అంటే మగవాళ్ళకు సంబంధించి నటుడు. ఓకే, మీకు హింట్ ఈ రెండింటికి సంబంధించి, ఇది ఒక జంటగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ మనం ఎప్పుడో చెప్పుకున్నాము, నాటు నాటు సాంగ్. సో హింట్ అనేది అవసరం లేదు మనకి. ఉత్తమ సహాయ నటుడు కీ హుయ్ క్వాన్కు వచ్చింది. సేమ్ సినిమా అండి, చెప్పాను కదా ఫస్టే 7 అవార్డ్స్ దాకా ఈ సినిమాకే వచ్చాయని చెప్పి. ఎవ్రీథింగ్ ఎనీవేర్ ఆల్ అట్ వన్స్ సినిమాకే 7 అవార్డ్స్ అనేటివి వచ్చాయి. ఆల్మోస్ట్ చూస్తే మనకి ఇక్కడ ఉత్తమ చిత్రం అవార్డు, ఉత్తమ దర్శకుడు అవార్డు, ఉత్తమ నటి అవార్డు, ఉత్తమ సహాయ నటుడు అవార్డు, ఉత్తమ సహాయ నటి, సహాయ నటుడు, సహాయ నటి, ఈ రెండు కొంచెం పేరుగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, హాయ్, సహాయ్, సహాయం, హాయ్, సహాయం, హా యా, ఇక్కడ హాయా. ఓకే, ఇది మీకు హింట్. ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటికి సంబంధించి జామీ లీ కర్టిస్. జామీ లీ అండి, జామీ లీ సహాయం చేయలేదని చెప్పి కటీఫ్ అనింది. జామీలీ సహాయం చేయలేదని చెప్పి కటీఫ్ అనింది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. జామీలీ కటీఫ్, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఈ రెండు ఒక పేరుగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, రూత్ కార్టర్కి రావడం జరిగింది. బ్లాక్ ప్యాంథర్ వకండా ఫర్ ఎవర్ సినిమా ఉంది కదా, ఆ మూవీకి సంబంధించి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ ఎవరికి వచ్చిందంటే రూత్ కార్టర్. కర్టిస్ వేరు, కార్టర్ వేరండి. కార్టర్ చూడండి, కాటన్ అని గుర్తుపెట్టుకోండి. కాటన్ అంటే ఏంటి, డ్రెస్ కదా, అంటే కాస్ట్యూమ్ అంటాం. ఓకే, కాటన్ క్లాత్తో ఒక కాస్ట్యూమ్ ఉంది అని చెప్పి అలా గుర్తుపెట్టుకోండి. కాస్టన్ ప్లస్ కార్టూన్, కాటన్. ఓకే, ఉత్తమ స్క్రీన్ ప్లే సేమ్ సినిమా మళ్ళా. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్ డానియల్ క్వాన్, డానియల్ స్కెనెట్. ఓకే,
ఇది మనకు గుర్తే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ దర్శకత్వం కూడా చెప్పుకున్నాం, ఉత్తమ స్క్రీన్ ప్లే ఉత్తమ దర్శకత్వం అని అంటాం కదా. సో ఆ విధంగా మనకు రెండు ఇది రెండు జోడీగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఉత్తమ సినిమాటోగ్రఫీ. ఉత్తమ సినిమాటోగ్రఫీ జేమ్స్ ఫ్రెండ్. ఇక్కడ మనము సినిమాలకు ఎవరితో ఎక్కువ వెళ్తాం ఫ్రెండ్స్, సినిమాలకు ఎక్కువ ఎవరితో వెళ్తాం ఫ్రెండ్స్, జేమ్స్ ఫ్రెండ్స్ సినిమాటోగ్రఫీ. ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు ఎవరికి వచ్చింది? జేమ్స్ ఫ్రెండ్స్. ఆల్ క్రైట్స్ ఆన్ ద వెస్టర్న్ ఫ్రంట్ అనేటువంటి మూవీకి గాను రావడం అనేది జరిగింది. ఉత్తమ ఎడిటర్ అండి, ఉత్తమ ఎడిటర్ పాల్ రోజర్స్. సేమ్ సినిమా ఎవ్రీథింగ్ ఎనీవేర్ ఆల్ అట్ వన్స్ అనేటువంటి సినిమాకే రావడం జరిగింది. ఉత్తమ ఎడిటర్ అండి పాల్ రోజర్స్. ఇక్కడ రోజ్ అంటే మీకు తెలుసు కదా, రోజ్ వాటర్ అండి. ఓకే, రోజ్ వాటర్ మన ఫేస్ని ఏం చేస్తుంది, భలే ఎడిట్ చేస్తుంది. అంటే రోజ్ వాటర్తో ఫేస్ క్లీన్ చేసుకొని పనుకుంటే బాగా ఫ్రెష్గా ఉంటుంది అంటారు కదా, మీకు హింట్ కోసం చెప్తున్నాను. జస్ట్ ఇలా రోజ్ అనేది మన ఫేస్ని భలే ఎడిట్ చేసేస్తుంది. ఎడిటర్ రోజర్స్ పాల్ రోజర్స్. ఓకే, హింట్ అండి. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ మనకు తెలిసి ఇవన్నీ చూసుకుంటే మంచిది, కానీ జస్ట్ వీటి మీద అయితే అడగరు. ఫస్ట్ ఉన్నాయి కదా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ నటుడు, మన ఆర్ఆర్ఆర్ సంబంధించి, ద ఎలిఫెంట్ విస్పర్స్ సంబంధించి తమిళ సినిమా, సో దానికి సంబంధించి అడిగే అవకాశం అయితే ఉంటుంది. అయినా కన్నా మీకు హింట్ కోసం అనేది చెప్తున్నాను, గుర్తుపెట్టుకుంటే ఒకవేళ బై ఛాన్స్ అడిగితే కనుక మీకు యూజ్ అవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అదేవిధంగా గ్రామ సచివాలయం సంబంధించి 2023 సంబంధించి ఫుల్ కోర్స్ అనేది మన యాప్లో అందుబాటులో ఉందండి. 479 రూపీస్కే జనవరి నుంచి డిసెంబర్ వరకు 2022 సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఇందులో మీకు కవర్ అవుతాయి. అలా అదేవిధంగా గ్రామ సచివాలయం టెస్ట్ సిరీస్ సంబంధించి 179 రూపీస్కే మీకు టెస్ట్ సిరీస్ కూడా అందిస్తున్నాము. చాప్టర్ వైజ్ ఉంటాయి, 15 గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సేమ్ అండి, ఇందులో కూడా జనవరి నుంచి డిసెంబర్ వరకు 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంతా మీకు కవర్ అవుతుంది. ప్యారలల్గా మీరు ఈ కోర్సు టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే ప్యారలల్గా మీరు ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ చేయవచ్చు. ఆల్రెడీ నేను లాస్ట్ సచివాలయం సంబంధించి క్వశ్చన్స్ వెయిటేజ్ అనేది ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉందో చూసాము. చూస్తే కరెంట్ అఫైర్ నుంచే 20 మార్కులు అనేవి రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఇది కూడా వీడియో చేస్తున్నానండి, వినని వాళ్ళు ఉంటే కనుక వినండి. అదేవిధంగా జీకే, జియోగ్రఫీ, స్కీమ్స్ వీటన్నిటికి సంబంధించి చూస్తే మనకి ఇక్కడ చాలా ఎక్కువ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. సో అందుకనే మీరు వీడియో క్లాసెస్ కనుక కంపల్సరీ తీసుకోండి. ఫస్ట్ వెయిట్ నుంచి ఎక్కువ బిట్స్ అయితే రిపీట్ అవుతున్నాయో ఆ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసేయండి. స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీతో మీకు బోధించడం జరుగుతుంది. ఇక్కడ 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీ మీకు బోధిస్తారు. ఈ విధంగా మెయిన్ టాపిక్స్ అనేవి మీరు తీసుకొని కంప్లీట్ చేసుకుంటే కనుక మీరు ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ అనేవి సాధించవచ్చు. అదేవిధంగా 2023కు సంబంధించి కరెంట్ అఫైర్స్ అండి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్కి సంబంధించి మీకు టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. చాలా తక్కువ ప్రైజ్, చాలా తక్కువ ప్రైజ్ టెస్ట్ సిరీస్ అండి. 700 ప్లస్ బిట్స్ అనేవి మీకు అందిస్తాము 3 మంత్స్కి సంబంధించి. అదేవిధంగా తెలంగాణ గ్రూప్ 2కు సంబంధించి, ఏపీ గ్రూప్ 2కు సంబంధించిన ఫుల్ కోర్సెస్ కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్కి. ఏపీఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన ఫుల్ కోర్సు, తెలంగాణ గ్రూప్ 4 సంబంధించిన కోర్సు, కేంద్ర బడ్జెట్ సంబంధించి కంపల్సరీ ప్రశ్నలు అయితే వస్తాయండి కరెంట్ అఫైర్ పరంగా. యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి, పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి, ఒకసారి అటెండ్ చేయండి. కరెంట్ అఫైర్స్ మీకు ఇక్కడ సొల్యూషన్తో సహా ఇవ్వడం అనేది జరుగుతుంది, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇంత తక్కువ ప్రైస్కి లభించడం అది ఇక్కడే సాధ్యం. అదేవిధంగా ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిహెచ్సిఎల్, జీడీ, సిజిఎల్ సంబంధించి కూడా టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉన్నాయండి. ఏఎన్ఎం సంబంధించి కూడా మన దగ్గర టెస్ట్ సిరీస్ 10,000 బిట్స్ అనేది కవర్ అవుతాయి. ఎక్కడ లేదు ఏఎన్ఎం సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే. కోర్సులు కూడా చాలా తక్కువగా దొరుకుతున్నాయి. మీరు ఎన్ని బుక్స్ చదివినా, ఎంత వీడియో క్లాసెస్ విన్నా కూడా మీకు టెస్ట్ సిరీస్ లేనిది ఎగ్జామ్స్లో మీకు ఏ విధంగా క్వశ్చన్ వస్తుంది అనేది మీకు అర్థం అవ్వదు. ఓకే, కంపల్సరీ మీరు టెస్ట్ సిరీస్ అనేటివి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి టెస్ట్ సిరీస్కి. ఎస్ఎస్సి ఎండిఏ సంబంధించి ఫుల్ వీడియో క్లాసెస్ ఉన్నాయి, తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించి 6 మంత్స్ వ్యాలిడిటీతో ఉన్నాయండి. తెలంగాణ గ్రూప్ 4 సంబంధించి 6 మంత్స్ వ్యాలిడిటీతో మీకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి కూడా, తెలంగాణ గ్రూప్ 2 సంబంధించి కూడా, ఏపీ గ్రూప్ 2కి సంబంధించిన ఫుల్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ గ్రూప్ 4 సంబంధించి కంప్లీట్ టెస్ట్ సిరీస్, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి కంప్లీట్ టెస్ట్ సిరీస్, ఏపీఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి కంప్లీట్ టెస్ట్ సిరీస్, అదేవిధంగా తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన వీడియో క్లాసెస్, బ్యాంకు, ఆర్ఆర్బి, ఎస్ఎస్సికి సంబంధించి వీడియో క్లాసెస్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని. ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి, ఫ్రీ స్టడీ మెటీరియల్ ఉంది, మరియు పర్చేస్డ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. బాగా ప్రిపేర్ అవ్వండి.
నెక్స్ట్ చూద్దామండి, ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్. ఈ పీడిఎఫ్ కూడా మన యాప్లో పొందుపరుచున్నాము. మన యాప్లో స్టడీ మెటీరియల్స్లో ఫ్రీగానే మీరు పొందొచ్చు. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లేదా ప్లేస్టోర్లో మన ఛానల్ నేమ్తో సర్చ్ చేస్తే మన ఛానల్ లోగోతోనే ఓపెన్ అవుతుంది. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్స్ అండి. ఇవన్నీ పెద్దగా అవసరం లేదు కానీ మీరు చూసుకోవాలి. కనీసం ఒకసారైనా మీరు చదువుకుంటే కనుక ఒకసారి ఇస్తే మనం అటెండ్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఏ మూవీకి వచ్చిందంటే ఆల్ క్వైట్ ఆన్ ద వెస్టర్న్ ఫ్రంట్ అండి. వెస్టర్న్ ఫ్రంట్ మూవీకి గాను వచ్చింది. డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ అలెక్సీ నవానీకి రావడం జరిగింది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అయితే ఎలిఫెంట్ విస్పర్స్కి రావడం జరిగింది. చూసారు కదా, ఇక్కడ మనం ఇది తమిళనాడుకు సంబంధించి తమిళం భాషలో ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అండి. డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ వేరు, ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ వేరు. ఓకే, డిఫరెన్స్ అనేది గమనించుకోవాలి నేమ్స్లో. అందుకే మీకు ఒకేసారి ఇవ్వడం జరిగింది కన్ఫ్యూజ్ కాకుండా. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అండి. క్రిస్టియన్ ఎం గోల్డ్ బెక్ ఏ మూవీకి గాను అంటే ఆల్ క్వైట్ ఆన్ ద వెస్టర్న్ ఫ్రంట్ మూవీకి గాను ఈయనకు రావడం జరిగింది, క్రిస్టియన్ ఎం గోల్డ్ బెక్. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ అవతార్ టూ మూవీకి రావడం జరిగింది. బెస్ట్ సౌండ్ టాప్ గన్ మావెరిక్. గన్ పేల్చామంటే ఎక్కువ సౌండ్ వస్తుంది కదా, సో అలా గుర్తుపెట్టుకోండి. అవతార్ అండి, అవతార్ టూలో అలాంటి విజువల్స్ ఎక్కడా లేవు రియల్గా. సో బాగా కల్పించి పెట్టారు కదా ఎక్కువగా ఆ కలర్ మనుషులు కానీ అంత వాతావరణం కానీ. సో అందుకే ఇది పొందింది, ఈ అవార్డు పేరులోనే ఉందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ అండి. ది వేల్ మూవీకి గాను రావడం జరిగింది. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు అయితే మనకు పినాషియో అనేటువంటి మూవీకి వచ్చింది. లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ అయితే ఎన్ ఐరిస్ గుడ్ బాయ్ మూవీకి రావడం జరిగింది. యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ద బాయ్ ద మోల్ ద ఫాక్స్ అండ్ ద హార్స్ అనేటువంటి మూవీకి ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అయితే మనకు షెరాపాలే ఉమెన్ టాకింగ్ మూవీకి గాను. ఒరిజినల్ స్మోర్ సేమ్ మళ్ళా ఆల్ క్వైట్ ఆన్ ద వెస్టర్న్ ఫ్రంట్ అనేటువంటి మూవీకి గాను బ్రిటన్ మాన్కి రావడం జరిగింది, బ్రిటన్ మాన్. ఓకే, ఇదండి మనకు సంబంధించి మీకు ఫస్ట్ చెప్పినటువంటి హింట్లు అనేది ఇంకోసారి రిపీట్ చేసుకుందాం. ఉత్తమ చిత్రం సంబంధించి ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్. ఉత్తమ దర్శకుడు సంబంధించి డానియల్ క్వాన్, డానియల్ ఫైనెట్. మనకు మూవీ కూడా సేమ్ మూవీ. ఉత్తమ నటుడు అవార్డు, నటుడు బాయ్ కదా, సో బి బ్రెండన్ ప్రాసెర్. అలా నటించాలంటే, ఉత్తమ నటుడు అవార్డు రావాలంటే ఎంతో ప్రాసెస్ ఉంటుంది వెనకాల. ఎంతో మేకప్ వేసుకోవాల్సి ఉంటుంది, ఎన్నో డైలాగులు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, ఎంతో ప్రాసెస్ ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఉత్తమ నటి అవార్డు మీ షెల్లో షీ ఉంది, ఉత్తమ నటి. ఓకే, ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక సేమ్ సినిమా అండి, ఎవ్రీథింగ్ ఎనీ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్ అండి. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ నాటు నాటు సాంగ్, ఇది అందరికీ గుర్తుంటుంది. ఉత్తమ సహాయ నటుడు సహాయ, ఓకే హుయి. నెక్స్ట్ ఉత్తమ సహాయ నటి జామ్లీ. సహాయం చేయలేదని జామ్లీకి కటీఫ్ చేసింది, ఓకే కటీఫ్. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ రూత్ కాటర్, కాటన్ కాస్ట్యూము, కాటన్ క్లాత్తో బెస్ట్ కాస్ట్యూము అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. ఉత్తమ స్క్రీన్ ప్లే సేమ్, ఉత్తమ స్క్రీన్ ప్లే ఉత్తమ దర్శకత్వం అంటాం కదా, సో ఆ విధంగా మనకు సేమ్ రావడం జరిగింది. దర్శకత్వానికి కూడా మనకు సేమే, దర్శకుడు కూడా. ఉత్తమ సినిమాటోగ్రఫీ, సినిమాకి ఎక్కువగా ఎవరితో వెళ్తాం, ఫ్రెండ్స్తో, సో జేమ్స్ ఫ్రెండ్స్. ఉత్తమ ఎడిటర్ అండి పాల్ రోజర్స్, రోజ్ వాటర్తో అమ్మాయిలు ఎక్కువగా ఫేస్ మీద వేసుకొని నైట్ అంతా ఉంటే కనుక బాగా పొద్దునికి ఫేస్ బాగా ఎడిట్ అయిపోతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఫేస్ని ఎడిట్ చేసుకుంటారు రోజ్ వాటర్ వల్ల అని చెప్పి. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు అయితే ఆల్ క్వైట్ ఆన్ ద వెస్టర్న్ ఫ్రంట్స్కి. డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ అయితే అలెక్సీ నవానీ. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అయితే ఎలిఫెంట్ విస్పర్స్. ఓకే, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్కి అయితే క్రిస్టియన్ ఎం గోల్డ్ బెక్. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ అవతార్ టూ అనేది చాలా విజువలైజేషన్కి చాలా బాగుంది కదా, 3D సినిమా. ఆ వాతావరణం కానీ, ఆ మనుషుల కలర్స్ కానీ, సో ఆ విధంగా మనకు విజువల్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. బెస్ట్ సౌండ్ అండి టాప్ గన్ మావెరిక్. గన్ పేల్చామంటే చాలా ఎక్కువ సౌండ్, పెద్ద సౌండ్ వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ ద వేల్ మూవీకి గాను. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ అయితే పినాషియో. లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ అయితే ఎన్ ఐరిష్ గుడ్ బాయ్. యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్కి అయితే ద బాయ్, ద మోల్, ద ఫాక్స్ అండ్ ద హార్ట్స్. ఇవన్నీ ఒకే దాంట్లో ఇచ్చి మీకు క్వశ్చన్ కింద ఆప్షన్స్గా ఇక్కడ ఏదో ఒకటి అడిగారు అనుకోండి, మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే అన్నీ చూడండి, ఫీచర్ ఫిల్ము, షార్ట్ ఫిల్మ్ అని ఉన్నాయి కదా, సో డిఫరెన్స్ అనేది కూడా చూసుకోవాలి. ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అయితే షెరా పాలే ఉమెన్ టాకింగ్ మూవీకి గాను. ఒరిజినల్ స్మోర్ బ్రటల్ మాన్కి రావడం జరిగింది. ఇదండి మనకి ఇక్కడ ఆస్కార్ అవార్డ్స్కి సంబంధించి కంపల్సరీ ఫస్ట్ ఉన్నటికి మాత్రం కంపల్సరీ చూసుకోండి.
మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం.